చేనేత అంటే సాధారణంగా మగ్గం అనుకుంటాం, కానీ ఆ మగ్గం పనిచేయాలంటే అంతకుముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రంగులు అద్దడం, పడుగులు చేయటం, అచ్చులు అతకడం, అల్లు పట్టడం, కండిలు చుట్టడం వంటి పనులన్నీ చేస్తేనే చివరిగా పడుగు మగ్గం పైకి వస్తుంది. అలాంటి చేనేత వృత్తిలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం మగ్గం నేసే కార్మికులకే వర్తిస్తుందని ప్రకటించారు. ఏడాదికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. మగ్గం నేసే కార్మికుల కన్నా ఎక్కువ చాకరీ చేస్తూ ఆదాయం లేక అవస్థలు పడుతున్న చేనేత ఉపవృత్తులను కూడా చేనేతగానే పరిగణించి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం వర్తింపు చేయాలని కార్మికులు కోరుతున్నారు. రాష్ట్రంలో చేనేతల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకాన్ని రూపొందించింది. అయితే ఈ పథకంతో చేనేత మగ్గం నేసే కార్మికులకు లబ్ధి చేకూరనున్నప్పటికీ ఉపవృత్తుల కార్మికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత వృత్తిలో ప్రధానంగా మగ్గం గురించి మాట్లాడుకోవడం వింటుంటాం, కానీ అంతకుముందు జరిగే ప్రక్రియను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత అంటే రైతు నుండి పత్తి కొనుగోలు చేసి దారంగా మార్చిన దగ్గర నుండి ప్రారంభమవుతోంది. దారంగా మారినప్పటి నుండి కేవలం చేనేత కోసమే కార్మికుడు పనిచేస్తాడు. మొదటిగా గోధుమ వర్ణంలో ఉన్న నూలును ఒక రంగు అద్దడంతో చేనేత పని ప్రారంభమవుతుంది. కావలసిన రంగులు అద్ది చేనేత వస్త్రం ఏ రంగులో ఉండాలో ముందుగానే ఊహించి ఆయా రంగులను అద్దుతారు. రంగులు వడ్డించిన దారాలను లడ్డీలుగా పిలుస్తూ ఆ లడ్డీలను శుభ్రం చేసే పనితో రెండో దశ ముగుస్తుంది. లడ్డీలను కావలసిన సైజులో ఒక వరుస క్రమంలో ఉంచేందుకు ఆసుపై ఉడుకుతారు. ఇది మూడవ దశ. ఆసుపై తీసిన నూలు పడుగులు చేస్తారు. ఇక్కడే గంజి పట్టించి నేతకు అనువుగా దారాన్ని తయారు చేస్తారు. పడుగులు సిద్ధం చేసిన తర్వాత అచ్చు అతకడంతో పడుగు మగ్గంపైకి చేరుతుంది. మగ్గంపై నేతకు అవసరమైన పడుగును సిద్ధం చేసిన తర్వాత నేతకు అవసరమైన కండెలు ఉడికితేనే మగ్గం సాగుతుంది. రాట్నంపై కండెలు చుడితేనే మగ్గంపై నేత జరుగుతుంది. మగ్గం నేయడానికి ముందు 9 దశల్లో పనులు చేస్తేనే మగ్గం పని అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా పని కుంటుపడుతుంది. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం కేవలం మగ్గం పని నేసేవారికి మాత్రమే వర్తింపు చేయడాన్ని మిగిలిన 9 దశల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడుగులు చేసే పని, రంగులు అద్దే పని, అచ్చు అతకడం వంటి పనులు మాత్రం వాతావరణ పరిస్థితులను బట్టి చేయాల్సి ఉంటుంది. వర్షం కురిసినా పనులు జరగవు, అట్లాగని మంచు కురిసినా పని జరగదు. ఎండ వేడి ఎక్కువ ఉన్నా దారం పిలుచుబారిపోతుంది. సమశీతోష్ణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులు సక్రమంగా జరుగుతాయి. పనులు సక్రమంగా సాగకుంటే కూలి గిట్టుబాటు కాదు, పసులతో ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. మగ్గంతో పాటు అనుబంధ వృత్తులను చేనేత వృత్తిగానే పరిగణించి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకాన్ని అందరికీ వర్తింపు చేయాలని కార్మికులు కోరుతున్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను చిన్నప్పటి నుంచి పడుగుల పని చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం కింద కేవలం మగ్గం వల్ల మాత్రమే అర్హులుగా గుర్తించారు. దానికి మేమేమి బాధపడతలేదు. కానీ ఎక్కువగా దీంట్లో కీలక పాత్ర పోషించేటటువంటి పడుగుల గురించి కానీ, డయింగ్ గురించి కానీ, ఆసులు సిరి వాళ్ళ గురించి కానీ దయచేసి గవర్నమెంట్ని ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఈ వ్యవస్థలో అంతా ఒక భాగమైనప్పుడు కేవలం ఒక్కళ్ళని మాత్రమే గుర్తించి మమ్మల్ని అనర్హులని ప్రకటించడం చాలా బాధ కలిగేటటువంటి విషయం. దయచేసి ఒక్కసారి వచ్చి పడుగులు చేసే కార్మికులు కానివ్వండి, లేదా ఇతర ఉపవృత్తుల వారికి సంబంధించి స్థితిగతులను ఒకసారి అధ్యయనం చేయమనండి. ప్రపంచంలోకెల్లా అత్యంత కష్టమైన పనుల్లో పడుగుల్ని మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శారీరక శ్రమ పూర్తిగా శారీరక శ్రమ మీద ఆధారపడి మాత్రమే ఈ పని చేయాలి. మాకు ఎటువంటి టెక్నాలజీ ఈ రోజు వరకు లేదు.
అంతేకాకుండా పూర్తి స్థాయిలో వాతావరణం మా పనిని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ఎండలు ఉన్నా కానీ లేదా వర్షాకాలం పూర్తి స్థాయిలో మంచు ఎక్కువగా కురిసినా కానీ మా పనికి చాలా ఇబ్బంది కలిగిద్ది, తద్వారా మేము ఉపాధి నష్టపోతున్నాం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు చేనేత అనుబంధ వృత్తుల వారిని కూడా ఈ పథకంలోకి అర్హులుగా గుర్తించి, అసలు టోటల్గా అనుబంధ అనే మాట తొలగించి అందరినీ చేనేత కార్మికులుగానే పరిగణించాలని చెప్పి నేను గవర్నమెంట్కి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరరావు పట్ట, నేను చేనేత కార్మికుడిని, జాండ్రపేట. జగన్ గారు, జగన్ ప్రభుత్వం చేనేత కార్మికులకి 24,000 సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నారు. అట్లానే పొడుగులు పనిచేసే మేము కూడా ఆ 24,000 మాకు కూడా వర్తింపు చేయాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాకు వర్షాకాలం పనిసాగదు, ఎండాకాలం పనిసాగదు, ఈ చలికాలమే కొద్ది గొప్ప పని జరుగుతుంది మాకు. మిగతా రోజుల్లో పని చాలా తక్కువగా ఉంటుంది మాకు. అందువల్ల చేనేత, మేము చేనేత కార్మికులమే కాబట్టి దీనికి అనుబంధ సంస్థగా పొడుగులు, డయ్యింగ్ ఆసు పని వాళ్ళు వాళ్ళంతా చేనేత కార్మికుల కిందకే వస్తారు లెక్క. అందువల్ల మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుల్లాగానే పొడుగులు చేసే పని, పొడుగులు చేసే వాళ్ళకి, డయ్యింగ్ పని వాళ్ళకి అచ్చులు, అల్లులు, ఆసులు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వము వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము.